భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ రెండూటి పరువు కూడా నిన్న వాళ్ళకి వాళ్లే తీసేసుకున్నారు రోహింగ్యాల విషయంలో జరిగింది అదే దాదాపు పదకొండు వందల ఇళ్ళు ఈడబ్ల్యూఎస్ ఇళ్ళు రోహింగ్యాలకు ఇవ్వబోతున్నామని ముందు హర్దీప్ సింగ్ ప్రకటించడం కేంద్ర మంత్రి ఆ తర్వాత అట్లాంటి ఉద్దేశం ఏం లేదు వాళ్ళని డిపోర్టేషన్ వరకు డి డిటెన్షన్ సెంటర్లుగా వాటిని నిర్ణయించామంటూ మరోవైపున కేంద్ర హోంశాఖ ప్రకటించడం డిటెన్షన్ సెంటర్లు అంటే నిర్బంధ కేంద్రాలు అంటామన్నమాట మామూలుగా అయితే కనుక జైళ్ళు ఉండాలి కాకుండా ఇళ్ళనే జైళ్ళుగా మార్చినటువంటి కాన్సెప్ట్ అనమాట వాస్తవంగా వాళ్ళందరూ వెచ్చలవిడిగా తిరుగుతూనే ఉన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పార్టీ కార్యకర్తలు నాయకులు రోహింగ్యాల విషయంలో పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉంటారు నలభై వేల మందికి పైగా రోహింగ్యాలు ఇండియాలో ఉన్నారన్నటువంటిది లెక్క ఏడున్నర లక్షల మంది బర్మాలో సైన్యం చేతుల్లో చంపివేయబడుతున్నప్పుడు పారిపోయి బంగ్లాదేశ్ వస్తే అందులో నలభై యాభై వేల మంది ఇండియాలోకి వచ్చారనేది అధికారికంగా చెప్తూ ఉంటారు అనధికారికంగా లక్ష లక్షన్నర దాకా వచ్చారు వాళ్ళతో సమస్యల్లో ఏంటంటే వేరే మతాల వాళ్ళని బతకనీయరు ప్లస్ తమ మతపు వాళ్ళనే ముస్లింల్ని హింసించి చంపినటువంటి ఘటనలు అస్సాం లాంటి చోట్ల జరిగితేనే ప్రజలు తిరగబడ్డటువంటి అట్లాంటి వాళ్ళని వెనక్కి పంపించాలని పెద్ద ఎత్తున కాంగ్రెస్ టైంలో క్యాంపెయిన్ చేసినటువంటి బీజేపీ ఇప్పుడు వాళ్ళకే ఇల్లిస్తానంటాం దాన్ని ముందు కేజ్రీవాల్ మీదకి మీదుగా తోసేశారు తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్నారు ఆ తర్వాత కేంద్ర హోంశాఖ అండించి ఓవరాల్గా ఓ పెద్ద పాలసీ విషయంలో అర్థం పర్థం లేని అడుగులేసి చివరికి కన్ఫ్యూజన్తో తమ కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయ పరువు పోగొట్టుకుంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం